తమిళలో హుషారుగా ఉన్నారా? మా తమ్ముళ్ళకు ఆవేశం ఎక్కువ, మీ సైకిలే వచ్చింది ఇక్కడికి. తమ్ముళ్ళు నాకు అర్థమైంది, కానీ ఇక్కడే జెండాలన్నీ కూడా మడిచిపెట్టుకోవాలి, వెనకనడ కనపడాలి, అన్ని జెండాలు మడవాలి, మడిచిపెట్టుకోవాలి, అందరికి కనపడాలి, అన్ని జెండాలు మడిచిపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు క్రమశిక్షణ కలిగిన తమ్ముళ్ళు, ఆ జెండా కూడా అందరు కనపడాలి, లాస్ట్ ఉండేవాడు కనపడాలి. గౌరవనీయులు, రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కొండ్ర మురళి గారు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెంనాయుడు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు గారు, గౌరవనీయురాలు మాజీ స్పీకర్ గారు అయినటువంటి ప్రతిభా భారతి గారు, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నేను రాజాం వచ్చినప్పుడు నా జీవితంలో చాలా సార్లు వచ్చాను, కానీ మొట్టమొదటిసారిగా మీ స్పందన చూస్తున్నా. నాకు బ్రహ్మరథం పట్టినటువంటి రాజాం ప్రజానీకానికి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను అనుకున్నాను ఆ రోజు పేరు పెట్టినప్పుడు ఇదేం కర్మ, మన రాష్ట్రానికి చాలా మంది అన్నారు ఈ పేరు పెడదామా వద్దా అని. నేను అడుగుతున్నా ప్రజల మిమ్మల్ందరినీ, నేను పేరు పెట్టింది కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారు మీరు, ఏమంటారు మీరు, ఏమంటారు మీరు? నేను అడుగుతున్నా, నేను పేరు పెట్టింది కరెక్ట్ అయితే అందరూ చేతులెత్తి అవును అని చెప్పండి. తమ్ముళ్ళు, ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలంటే, దాని ఫలితాలు రావాలంటే సమయం పడుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, 25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ నగరానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారు. మళ్ళీ చెప్తున్నా, ఈ కొండే రాజ్యంలో మీ అందరికీ, మీరెవరైనా పిల్లలు పెద్దవారు ఏం చేస్తారు తమ్ముళ్ళు? ముందు పెళ్లి చేయాలా? పెళ్లి చేస్తున్న పిల్లలు కావాలా? పిల్లలు కింద పెంచాలా? చదివించాలా? ఎన్నేళ్ళు పడుతుంది, ఎన్నేళ్ళు పడుతుంది పెళ్లి కావడానికి, వయసు రావాలి, తర్వాత పెళ్ళైనాక పెళ్లి చేస్తే పిల్లలు పుట్టాలి, వాళ్ళకి 6 ఏళ్ళు వస్తే స్కూల్కి పంపించాలి, అక్కడి నుంచి 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు చదివిస్తే ప్రైవేటుకు అవుతారు అవునా కాదా? అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాశనం చేయడానికి ఎక్కువ సమయం అవసరం అలా.
ఒప్పుకుంటామంటే చేతులు పైకి ఎత్తండి. నిన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టాను. నిన్న సాయంత్రం ఈ టైంలో ఖమ్మంలో ఉన్నా, నేను ఖమ్మంలో మీటింగ్ పెట్టే నాయకులు లేరు, ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎమ్మెల్సీ లేరు, గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాతో ప్రజలు ఉన్నారు తమ్ముళ్ళు. అదే జరిగింది అక్కడ. తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళకు ఒక నమ్మకం ఉంది నా మీద. 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణకి నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసిందంటే అది నేను చూపించిన చొరవ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న హైదరాబాద్ నగరాన్ని నేనే అభివృద్ధి చేశానా లేదా? ఫౌండేషన్ వేశానా లేదా? ఈరోజు హైదరాబాద్ కారణం నేను ఉన్నా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, ఒకటి చెప్పండి మీకు తెలుసుంటే. రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్ర విభజన జరిగింది. నేను ప్రయత్నం చేశాను, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరాను, సమన్యాయం అన్నాను. నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళని చెప్పాను. అందరిని నిగతాన్ని చేశారు, పర్వాలేదు. కానీ నా ఉద్దేశం ఒకటి, తెలుగు జాతికి న్యాయం చేయాలి. ప్రయత్నం చేశాను, ప్రయత్నం మనకు సఫలీకృతం కాలేదు. కానీ నేను మళ్ళా ఒక ఆలోచన చేశాను. హైదరాబాద్ అభివృద్ధి చేశాం, తెలంగాణకి వెళ్తుంది, పర్వాలేదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తెలుగు వారికి రెండు రాష్ట్రాలుగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని నాంది పలక. రెండు వేల సంవత్సరాల్లో విజన్ తయారు చేశా, ఒక కుటుంబ పెద్దగా ఆలోచించా. 20 సంవత్సరాల్లో తెలుగు జాతి ఏ విధంగా ఉండాలో ముందు చూపుతో 20 విజన్ 20 తయారు చేశా. మళ్ళీ రాష్ట్రం విడిపోయింది, అప్పుడు ఆలోచించాను. హైదరాబాద్ ఉంది, ఇంకొక రాజధాని అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేద్దామని విజన్ 20 29 తయారు చేశా. నేనే ముఖ్యమంత్రిగా ఉండుంటే దేశంలో రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా 1-2 ఉండేటివి. ఏ తమ్ముళ్ళు, అందరూ కలిసా నేను ఒక మాట చెప్పా ఎన్నికల కంటే మేమందరికీ ముందుగా ఒక మాట చెప్పాను. ఒక్క ఛాన్స్ అంటున్నాడు, మోసపోవద్దండి. ఒక ఛాన్స్ అని కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుంది చెప్పానా లేదా? మీకు జ్ఞాపకం ఉందా? మీకు ఇంకో మాట కూడా చెప్పాను, ఇతరులు వస్తే అమరావతి ఆగిపోతుందని చెప్పానా లేదా? మీకు పోలవరం గోదావరిలో కలిసిపోతుందని చెప్పానా లేదా? మీకు నా మాట విన్నారా? మీరు విన్నారా? మీరు ఇలా తమ్ముళ్ళు, మీరేలాంటి వాళ్ళంటే పోలా సంకళ్ళు. మీరు ఈశ్వరుడు ధ్యానం చేస్తాడు, భస్మాసురుడు భస్మాసురుడు చెప్తాడు, ఈశ్వరుడు చెప్తాడు, నీకు ఒక పని చెప్తాను భక్త, ప్రతిరోజు పోయి ఈ బూత్ తీసుకురా, నేను ఆ ఊహించినంత పెట్టుకోవాలి కాబట్టి దేశం అంతా తిరిగి ఈ బూతి తెమ్మంటాడు. ఆ భస్మాసురుడు దేశం అంతా తిరిగి ఈ బూత్ తీసుకొచ్చి ఈశ్వరుడికి ఇస్తా ఉంటే ఆయన మొత్తం శరీరాన్ని పెట్టుకునేవాడు.
ఒకరోజు బస్వాసుడు కాణిగా వచ్చాడు. ఏంటి బస్వాసురా, భీముది ఎక్కడా అన్నాడు, బూడిది ఎక్కడా అన్నాడు. ఈయన అన్నాడు, స్వామి ఎవరో చనిపోవడం లేదు, ఈ బూదే లేదు, బూడిదే లేదు, నన్నేం చేయమంటావు అన్నాడు. దానికి పరిష్కార మార్గం ఏంటని అడిగాడు. నువ్వు అనుకుంటే సాధ్యం అన్నాడు. ఏమంటే నాకు ఒక వరం, నేను ఏ వస్తువు పైన సరే, ఏ వ్యక్తి పైన సరే నెత్తి పైన చేయి పెడితే ఆయన భస్మం అయిపోవాలి, అప్పుడు నేను తీసుకొస్తానన్నాడు. ఈశ్వరుడు బలాశంకరుడే కదా, బోళాశంకరుడే కదా, నమ్మాడు. నా భక్తులు అడిగాడు, వరాలు ఇస్తానే ఉంటారు, ఇస్తానే. ఏం చేశాడు, నేరుగా మొదటి ప్రయోగం శివుడి పైనే పెట్టాడు ఈ భస్మాసురుడు. అప్పుడేం చేశాడు, వరం ఇచ్చాడు, తిరిగి తీసుకోలేడు, నేరుగా పోయి మహావిష్ణువు దగ్గర పోయాడు. మహావిష్ణువు, నేను తప్పు చేశాను. ఒక భక్తుడు అడిగాడు, వరం ఇచ్చాను, ఇప్పుడు నా మీద చేపెడుతున్న కాపాడు తండ్రి అని ఆయన అడుగుకున్నాడు. అప్పుడు విష్ణు కూడా కష్టం. అప్పుడు ఏం చేశాడు తెలుసా, విష్ణు ఏం చేశాడు, మోహిని వేషం వేసి భస్మాసురుణ్ణి డాన్స్ లో ఓడించే విధంగా చేసి కడాన ఆయన చెయ్యి భస్మాసురుడు నిద్రే పెట్టుకొని కూడిదైపోయాడు. మీరు ఆ పని చేశారు కదా, చేశారా లేదా? భస్మాసురుడు సృష్టించామా లేదా? సృష్టించామంటే చేలు పైకెత్తండి. భస్మాసురుడు సృష్టించాడు, చేలు పైకెత్తండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, సిద్ధంగా ఉన్నారా మీరు, పోరాటానికి సిద్ధమా మీరు, నమ్మకమా మీకు? తమ్ముళ్ళు 47 రాజకీయం చూసా, నేనే ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని, మామూలు దుర్మార్గుడు కాదు, నేరస్తుడే కాదు, తమ్ముళ్ళు ఇతను ఒక సైకో. మీ అందరికీ భయమే కదా, భయమే కదా, భయం లేదా, భయం లేదా, మనస్సాక్షిగా చెప్పండి. పోలీసులు వస్తారు, కేసు పెడతారు, గోడలు దూకే పోలీసులు ఉన్నారు. తమ్ముళ్ళు ఇప్పుడు ధైర్యం వచ్చింది మీకు, మొన్నటి వరకు కొంచెం భయం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మొన్నటి వరకు ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా నేను ఎయిర్పోర్ట్ కు వస్తే మన వాళ్ళు కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తే ఆ కమిషనర్ అంటే గ్రేట్ పోలీస్ కమిషనర్ బయట నిలబెట్టాడు వీళ్ళని. వాళ్ళు వస్తే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేడంట వీళ్ళు. నేను అడుగుతున్నా, ఇప్పుడు గుండోళ్ళు వస్తే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా మీరు పోలీసు? కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అందుకే అన్నా, ఇదేం కర్మ మన రాష్ట్రానికని. ఈరోజు పోలీసు యువతలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడే పోలీసులందరినీ చూస్తున్నా, వాళ్ళు కూడా మంచోళ్ళే. సైకో చెప్పినట్టు నాలని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈరోజు వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, ఈ వ్యవస్థలు ప్రజల పట్ల శాపాలుగా మారాయి, మనం అందరం కూడా తిరుగుబాటు చేసి
సైకో జగన్మోహన్ రెడ్డి నిలకపోయిన ఆఫీసర్లు భయపడతారు ముందు ఊరు ఊరు కావాలి అవుతారా లేదా మీరు ఈ రోజు నేను దారిలో వస్తా ఉంటే చూసా నా జీవితంలో 40 ఏళ్ళు ఎప్పుడూ చూడనటువంటి స్వాగతం ఇక్కడ కూడా కొంతమంది అబ్బాయిలు చూసా స్కూల్ బ్యాగ్ వెనకాల పెట్టుకొని మీటింగ్ వచ్చాడు పిల్లల్ని చూసా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి చంద్రన్నను ముందెళ్ళు మా భవిష్యత్తు కాపాడు నీకు అండగా మేము ఉంటామని పిల్లలు ఎప్పుడూ పిల్లల్లో చైతన్యాన్ని ఎప్పుడు చూడాలా యువత ఎక్కడ చూసినా యువతే కనపడుతూ ఉంది యువతలో ఆవేశం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నాశనం చేశాడని యువత రెచ్చిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మీ భవిష్యత్తును కాపాడుకుంటారా లేదా అని అడుగుతున్నా పోరాటానికి సిద్ధమా అని అడుగుతున్నా సిద్ధమా యువత తమ్ముళ్ళు సిద్ధమా మీరు నమ్మకమేన చెప్పండి చేస్తామని మంచి ప్రజలుండే రాష్ట్రం ఇది నేను ఆ రోజు ఒక విషయం ఆలోచించాను మీకు ఒక విషయం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ అనుకూల పరిస్థితులు ఉన్నాయి మంచి అనుకూలమైన వాతావరణం దానికి భూమి కూడా నిజాం కాలనీ వేయకంటే ఉంది అక్కడి నుంచి సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను అది అభివృద్ధి చేశాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే దగ్గర దగ్గర 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది దేశంలోనే తీర ప్రాంతం ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి రెండు పోలవరం నది పోలవరం పూర్తి చేస్తే కేంద్ర పులిని 40 వేల 50 వేల కోట్ల ఇప్పుడు 70 వేలు పోయింది అది పూర్తి చేస్తే నెల్లూరు వరకు కర్నూలు వరకు నదులను అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు చేరడం వలసలు కూడా ఉండేది కాదు అమరావతి పూర్తి చేసుడే ఆ రైతాంగం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ల్యాండ్ కొనుగోలు ఇచ్చారు నేను అడుగుతున్నా అమరావతి ఆపేయడం తప్పవనా కాదా మన ఇంటి రాజధాని గూడు అడుగుతున్నాడు విశాఖపట్నం అభివృద్ధి కావాలి ఆ విషయం మాట్లాడా నేను మిమ్మల్ని అడుగుతున్నా 300 ముఖ్యమంత్రి అవసరమా విశాఖపట్నం రాజధాని మొన్న కేంద్రంలో సుప్రీం కోర్టు ప్రతిపాదన మాట్లాడే పరిస్థితికి వచ్చాడు విశాఖపట్నం మీద ప్రేమ లేదు ఉత్తరాంధ్రపైన ప్రేమ లేదు మీ ఆస్తులపైన ప్రేమ విశాఖపట్నం ఆస్తులు తప్ప మనకు న్యాయం చేసే ఉద్దేశం లేదు కర్నూలుకి న్యాయవాదాడు సుప్రీం కోర్టు చెప్పాడు నా దగ్గర అలాంటి ప్రతిపాదన లేదు
అక్కడి నుంచి ప్రారంభించిన కార్యక్రమాన్ని అవునంటే రెండు చేతుల పైకి చెప్పండి. అయినా మీకు కోపం లేదు? కోపం ఉందా జగన్మోహన్ రెడ్డి పైన? రాలా ఉందా? ఉందా అని అడుగుతున్నా. మీ రక్తాన్ని తాగే జలగౌనా కాదా ఈ జగన్మోహన్ రెడ్డి? ఇంకో పక్క ఇసుకాసురుడు బకాసురుడు ఇసుకాసురుడు ఏ పేరు పెట్టినా తక్కువే. 20 లక్షల భవన నిర్మాణ కార్మికులు తిండి లేక కరోనా సమయంలో అన్నమో రామచంద్రని బాధపడ్డారు తమ్ముళ్ళు. అది నా బాధ. మానవత్వం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్నా, ఇసుక దొరుకుతా ఉందా తమ్ముళ్ళు? రేటు పెరిగిందా లేదా? పెరిగిన రేటు ఎక్కడికి పోతుంది? బటన్ నొక్కుడు. సాయంత్రం అయితే ఇక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? తాడేపల్లి ప్యాలెస్ కి. మరి ఎట్లా? నిన్న మొన్న అంటున్నాడు, ఇక్కడ మీరు చూశారు. ఏదైతే విశాఖపట్నంలో మీరు ఒకసారి చూడండి తమ్ముళ్ళు, మీకు పక్కనే వైసీపీ ముఠ దగ్గర 50 ఎకరాల భూమి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు అనిల్ రెడ్డి కబ్జా చేసుకొని అనుభవిస్తున్నాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి వాట? నేను అడుగుతున్నా, ఒక ఆయన అంటాడు, ఒక ఎంపీ, మేం బెదిరించి రాసుకుంటే నీకేం బాధ అంటాడు. మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా రాయించుకున్నారు మీరు. కబద్దార్ జాగ్రత్తగా ఉండి కక్కిస్తా, మళ్ళీ మీరు చేసిన అవినీతిని కక్కించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. అదే కాదు దస్బర్లా భూములు, విన్నారా మీరు? చదివారా లేదా? అది పోయింది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఋషికొండ, బోడికొండ అయిపోయిందా? బోడికొండ ఇప్పుడు కూడా నేను వస్తామంటే పోలీసులు సిగ్గు లేకుండా తాళ్ళు కట్టారు నేను పోతానని. నేను అడుగుతున్న పోలీసులు
నీ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు కానీ మీకైనా సిగ్గు ఉండాలి కదా పోలీసులు. నీకు ధైర్యం ఉంటే, రోషం ఉంటే ఋషికొండ మీదకి వచ్చినప్పుడే పోలీసులు చెప్పి ఉండాల ఇది జరగడానికి వీలు లేదంటే నేను వస్తానే ప్రమోషనే కాదు శభాష్ అని ప్రెసిడెన్షియల్ అవార్డుకు పంపించేవాడిని. ఇప్పుడు ఎక్కడికి పంపించాలి మిమ్మల్ని? ఈరోజు కోర్టు చెప్పింది 5 మంది కమిటీ మెంబర్స్ కేంద్రం అయ్యండి. మీరు ఫైనలైజ్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమంటే కేంద్రం కూడా 3 రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ వేశారు. కేంద్రం అన్నారు మేము చెప్పింది కేంద్రం వేసుకోమన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేసి మళ్ళీ దీన్ని తప్పుదారి పట్టిస్తే మాత్రం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. కేంద్రాన్ని ఏమన్నారు? ఈరోజు కేంద్రం చెప్పింది ఇందులో అవకతవకలు జరుగుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఋషికొండ కొట్టేశారా లేదు తమ్ముళ్ళు? కొట్టారా లేదా? బోడగుండ అయిపోయిందా లేదా? అంటే నీ విలాసానికి జగన్మోహన్ రెడ్డి, నీ కబ్జాకి విశాఖపట్నం ఋషికొండ కూడా కరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదే కాదు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, వాల్తేర్ క్లబ్ కొట్టేశారు, కార్తీక వనం కొట్టేశారు, బే పార్క్ కొట్టేశారు, ఇంకా ఒక ప్రేమ సమాజం కొట్టేశారు, 100 ఎకరాలు 70,000 ట్రాన్సాక్షన్లు జరిగాయి, 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. తమ్ముళ్ళు అక్కడ ఉంటే ఆస్తి ఉంటే జగన్ అండ్ కంపెనీ పేరుతో ఉండాలి, లేకపోతే ఎవడు బతకలేడు అక్కడ, అవునా కాదా? మిగిలిన భూమి చిన్న కింద ఉంటే బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టేశాడు, ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టాడయ్యా, కలెక్టరేట్ తాకట్టు అయ్యా, రైతు బజారు తాకట్టు, కడాన మిగిలింది మీరే, మీ జుట్టు కూడా తాకట్టు పెట్టే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్ర వెనుకబడిన వర్గాల జిల్లాలు అవునా కాదా? ఉత్తరాంధ్ర మొన్న మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన బీసీలకు న్యాయం చేసేస్తాడంట. చేస్తానా తమ్ముళ్ళు? బీసీలంటే మీకు చులకన, బీసీలంటే మీరు బానిసలు అనుకుంటున్నారు. వీళ్ళు బీసీలు బలహీన వర్గాలే కాదు, అవసరమైతే మీలాంటి వాళ్ళని ఇంటికి పంపించడమే కాదు, బుద్ధి చెప్పే సత్తా ఉండేది మా బలహీన వర్గాలకి బీసీలకు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఉంటే 25% చేసేశాడు. అంటే అది బీసీలకు ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా బీసీలకి ఉండే వాళ్ళకి 1 రూపాయి రుణం వచ్చిందా 5 ఏళ్లలో 4 ఏళ్లలో? ఏం చేశావు బీసీలకి? చేశావు, రాష్ట్రాన్ని 5 మందికి అప్పచెప్పావు నువ్వు. ఎవరెవరు? ఎవరయ్యా? ఏటు ఎవరు? సాక్షి గుమస్తా ఎవరు? ఎవరు సాక్షి గుమస్తా? వీళ్ళ చిన్న ఒక ఆయన ఉన్నాడు, టీటీడీ బోర్డు నాశనం చేశారు ఆయన. ఆయన పేరేంటి? ఏంటి ఆయన పేరు? ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడు పెద్దిరెడ్డి, పొంగునూరు పుడింగి, ఆయన మొత్తం ఆయన ఒకడు. ఈ 4 జగన్మోహన్ రెడ్డి గ్యాంగు, ఇంకెవరు లేడా తమ్ముళ్ళు ఇక్కడ? రోషం అంటే బీసీ లేడా ఇక్కడ?
మొన్నటి వరకు విజయసాయి రెడ్డి పెత్తనం, ఇప్పుడు సుబ్బారెడ్డి పెత్తనం. సుబ్బారెడ్డి కాళ్లకు బీసీలు పోయి దండం పెట్టాలా, కాళ్ళ దగ్గర పడి ఉండాలా. ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. ఆ నాయకుడు కూడా మాట్లాడతాడు, ఆ బీసీ నాయకుడు నన్ను గురించి. ఆయన కాళ్లకు దండం పెట్టి నన్ను తిడతాడు. ఏం తమిళలో బీసీల ఆత్మగౌరవాన్ని ఇక్కడే నాయకులు తాకట్టు పెట్టారా లేదా, పెట్టారా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది అన్యాయమని. బీరకాయలో నీతి ఉందనేది ఎంతమంది అంటారో, నేతి బీరకాయ. ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు న్యాయం కూడా అంతే తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బీసీలకే కాదు ఎస్సీలకు అన్యాయం చేశాడు. 30-27 స్కీములు మొత్తం రద్దు చేశాడు. ఎస్సీలకు అన్యాయం చేశాడు, మైనారిటీలకు అన్యాయం చేశాడు. పేదవాళ్ళ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు బటన్ నొక్కడం, ఒట్టొట్టి బటను, 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరు. నేను అడుగుతున్న ఇప్పటికైనా మీకు అర్థమైందా, బాబా ఆయన ఎవరు చంపారయ్యా? ఎవరయ్యా చంపింది? నేనే కదా. ఎవరు చంపారు? ఏమి చెప్పారు ఆ రోజు మీరు? గొడ్డలి పోటుని గుండెపోటు అన్నావా లేదా? సాక్షులు వేసావా లేదా? తర్వాత అది గొడ్డలి పోటు అయిన తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర, అవునా తమ్ముళ్ళు? తర్వాత డ్రామా, కమలహాసన్ డ్రామా. కరకట్ట కమలహాసన్ అక్కడి నుంచి ప్రారంభించాడు డ్రామాలు. అక్కడి నుంచి ఏం చేశాడు? సిబిఐ హైకోర్టుకు వెళ్ళాడు, స్టే తెచ్చాడు, చెల్లెల్ని మోసం చేశాడు. కడాన చెల్లెలు సుప్రీంకోర్టు వరకెళ్ళి ఇప్పుడు ముద్దాయిల్ని పట్టుకోవడానికి ధైర్య సాహసంతో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రానికి ఆ కోర్టు ఆ కేసు ట్రాన్స్ఫర్ చేయించిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డను అభినందించాలి మనం. ఒక కన్న తండ్రి ఎవరు చంపారో దేశానికి తెలియజేయడానికి వీరోచితంగా పోరాడింది ఆడబిడ్డ. నీ బాబాయిని ఎవరు చంపారు ఇప్పటికైనా చెప్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి పరిపాలించే అర్హత ఉందా, ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నా, మీరు కూడా ఆలోచించండి. అది అయ్యింది. చెల్లెలు ఒకప్పుడు అనేవాళ్ళు జగనన్న బాణం, జగనన్న విసిరిన బాణం, ఇప్పుడు గురి తప్పింది. ఏం తమ్ముళ్ళు, చెల్లికి అన్యాయం చేసే వ్యక్తి, బాబాయిని చంపే వ్యక్తి, తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకు బంగారు గాజులు తయారు చేస్తాడంట. నమ్ముతారా మీరు? ఇవన్నీ జరిగితే ఇప్పుడు కొత్త వయసు వేశాడు. ఉత్తరాంధ్రది అయిపోయింది, ఒట్టి తేరిపోయింది. ఈరోజు మీటింగ్ తో, రాజా మీటింగ్ తో ఉత్తరాంధ్ర నాయకులు తోక జాడిస్తారు. నేను అడుగుతున్నా, విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో 1 రూపాయి మీరు ఖర్చు పెట్టారా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా, విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేయాలని, ఒక టూరిజం హబ్గా తయారు చేయాలని ముందుకు పోయా. లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసాయి. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా?
జ్ఞాపకం ఉందా సెల్ ఫోన్ ఎవరైనా తెచ్చారు? ఎప్పుడైనా వచ్చింది? ఎట్లొచ్చింది? ఇప్పుడు కొత్త పిల్లవాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్, వాళ్ళకి తెలియదు. పెద్దవాళ్ళకి తెలియదా మీకు? 97-98 ప్రాంతంలో నేనే ప్రధానమంత్రి, వాజ్పేయి గారికి నచ్చజెప్పి డీరెగ్యులేషన్ తీసుకొచ్చి ఈ రోజు మీరందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని టెక్నాలజీలో దర్జాగా ఉపయోగపడుతున్నారంటే అది ఆ రోజు చేసిన పని. నేను 2014 ఆలోచించాను, అందరూ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని సెల్ ఫోన్ ద్వారా అయిపోతాయి, టెక్నాలజీ ద్వారా అయిపోతాయని. విశాఖపట్నాన్ని ఫిన్టెక్ హబ్గా పెట్టి మన పిల్లలకు ఉపాధి రావాలి, ప్రపంచానికి ఒక మోడల్గా ఉండాలని అక్కడే మిలినియం పార్క్ కట్టా. అదే మార్గం డేటా సెంటర్, అదానికి ఇచ్చి డేటా సెంటర్ పెట్టా. లూలు గ్రూప్ను పెట్టి ఒక షాపింగ్ మాల్ నేను చూసా, వేరే దేశాల్లో చూసా, కేరళలో చూసా, బ్రహ్మాండమైన మాల్ వచ్చింది. ఉత్తరాంధ్రనే కాదు, ఒరిస్సా నుంచి, ఆంధ్ర నుంచి వస్తువులు కొనడానికి వస్తారు. ఆ విధంగా ఒక మంచి షాపింగ్ మాల్ రావాలని పెట్టా. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఫార్చూన్ 500 కంపెనీస్ ఒకటి తీసుకొచ్చా. ఉన్నాయా తమ్ముళ్ళు అవన్నీ? కడాన రాజాంలో 20 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, 18,000 ఉద్యోగాలు గోయిందా మూతబడిపోయినాయి. ఏం చెప్పాలి? మా తమ్ముడు చెప్పాడు కోడి కత్తి డ్రామా. ఆ కోడి కత్తి ఎక్కడుందో ఇంకా తెలియదు. ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? మద్దు వలస చేసింది ఎవరు? తోట వలస చేసి తోటపల్లి చేసింది ఎవరు? వంశధారను పెంచి బాగా ముందుకు తీసుకుపోయింది ఎవరు? వంశధార నాగావళి అనుసంధానానికి కారకులు ఎవరు తమ్ముళ్ళు? మధ్యలో నాపేశారు. 5 ఏళ్లలో 1,500 కోట్లు ఖర్చు పెట్టాను. 10 ఏళ్లలో కాంగ్రెస్ హయాంలో 1,400 కోట్లే ఖర్చు పెట్టాడు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 400 కోట్లు ఖర్చు పెట్టాడు, వాళ్ళ సీఈనే చెప్పాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయవు, ఇండస్ట్రీస్ రావు, దోపిడీ మాత్రం చేస్తావు. బావని పాడు నేను అప్పుడే ఇచ్చాను అదానికి, నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేసావు చెప్పు. డబ్బుల కోసం క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చావు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేపు కొత్త బిచ్చుగాడు కొత్త వేషం వేయబోతున్నాడు. ధనికులకి పేదవాళ్ళకి చిచ్చు పెడతాడంట. అంటే నేను ధనికుల పార్టీ అంట, ఆయన పేదవాళ్ళ పార్టీ అంట. ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెంచడం, పేదవాడికి న్యాయం చేయడం అని అడుగుతున్నా. లిక్కర్ రేటు పెంచడం, పేదవాడికి న్యాయం చేయడం అని అడుగుతున్నా. పెట్రోల్ ఛార్జీలు పెంచడం న్యాయం అని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం న్యాయం అని అడుగుతున్నా. ఎవడయ్యా పేదవాడి పక్షం? తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఆ తర్వాత నేను 2 రూపాయల కేజీ బియ్యం ఎప్పుడు పెట్టాం మనం? ఎవడిచ్చాడు 2 రూపాయల కేజీ బియ్యం? ఎన్నేళ్లకు మనపు? 83లో 2 రూపాయల కేజీ బియ్యం. అదే ఈరోజు దేశానికి ఆహార భద్రత, అవునా కాదా? ఇంకో పక్కన పేదవాళ్లకు పక్కా ఇళ్లు కట్టింది ఎవరు? తెలుగుదేశం, అవునా కాదా? ప్రారంభించింది ఎన్టీఆర్, ముందుకు తీసుకుపోయింది నేను. తిట్టుకో ఇళ్ళు ఎవరు కట్టారు? ఎవరు పేదవాడికి ఇళ్ళు కట్టారు? నిన్నే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, 4 ఏళ్లలో ఈయన కట్టింది 5 ఇళ్ళు అంట. ఎన్నిళ్ళు తమ్ముళ్ళు? ఎన్నిళ్ళు? 4 ఏళ్లలో 5 ఇళ్ళు. ఏళ్ళు చూపించండి అందరూ ఒకసారి, మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంటికి పోతే.
ఐదు ఇళ్ళు కట్టి సిగ్గులేని ముఖ్యమంత్రి. నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, కేంద్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సమాధానం చెప్పమని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అమ్మ ఒడి ఏం తమ్ముళ్ళు జరుగుతామండే, అందరికి ఇస్తున్నాడా? మరి ఎక్కడ నేను అడుగుతున్నా, అన్న క్యాంటీన్ ఉందా ఈ రాష్ట్రంలో? అది పేదవాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమం అవునా కాదా? ఈ రాష్ట్రంలో పెళ్లి కానుకుందా ఈ రాష్ట్రంలో? చంద్రన్న బీమా ఉందా ఈ రాష్ట్రంలో? విదేశ విద్య ఉందా ఈ రాష్ట్రంలో? చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ వృద్ధి ఉందా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో పేదవాడికి ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రంలో? ఏం తమ్ముళ్ళు ఇంకా పేదరికం ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు జగన్ రెడ్డి నువ్వు పేదరికాన్ని, పేదవాళ్ళని మభ్య పెట్టి నీ పొట్ట పెంచుకున్నావు. ఎప్పుడో ఒకసారి నీ పొట్ట పగలడం గ్యారంటీ. నీ అవినీతి పుట్ట పగలడమో పగలడమో కూడా గ్యారంటీ. మనిషి కూడా కంట్రోల్లో ఉండాలి, గ్రీడ్ ఉంటుంది. ఈ రోడ్డా అందుకే తమిళ్లో మనం వస్తానే రోడ్లన్నీ వెడల్పు చేసి బాగా చేసి అండర్ డ్రైనేజ్ కూడా పెట్టి ఈ రాజాంకి అవుటర్ రింగ్ రోడ్డు కూడా వేసి రాజాం టౌన్ ని నెంబర్ వన్ టౌన్ గా చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఈ రాజామును కూడా మనం అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకని ఎస్టీ ఎస్టీ పథకాలు కూడా పూర్తిగా పోయినాయి. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు, ఈ జగన్మోహన్ రెడ్డి పేదల వ్యతిరేకి, పేదవాళ్ళ పట్టుకొట్టే వ్యక్తి. నేను మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, పేదవారికి నేను అండగా ఉంటా. నా జీవితాంతం పేదవాళ్ళ కోసం పనిచేసి ఆర్థిక అసమానతలు తగ్గించి డబ్బులుండే వాళ్ళతో సమానంగా పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏ సంక్షేమ కార్యక్రమాలు తీయను. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా, నిరుపేదలకు అండగా ఉంటా. కానీ తమ్ముళ్ళు ఇప్పుడు అందరూ ఒక మాట అంటున్నారు, మీ వల్ల కూడా అవుతుందా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం అని. మీరంతా ఏమంటారు, అవుతుందా? అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవుతుంది అనుకుంటే చేతులు పైకి ఎత్తండి. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి, నాలాంటి వాడు కూడా కాదని ఇంట్లో పడుకుంటే ఇంకా మనకైతే అదో గతి. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసిన శక్తి ఏంటో నిరూపించుకుని 40 ఏళ్ళు నన్ను ఆదరించిన మీ రుణం తీర్చుకుంటా. కానీ ఒక ప్రమాదం కూడా ఉంది మీ అందరి సహకారం లేకపోతే. ఒకటి, ఈ రాష్ట్రంలో ఒక సైతాన్ ఉన్నాడు, భూతం ఉంది. ఆ భూతం ఉన్నంత వరకు వచ్చేవాళ్ళు భయపడతారు అవునా కాదా? భయపడతారు, భయపడతారు. కానీ మీరు నాకు ఒక అండగా ఉండాలి. ఇలాంటి భూతాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలంటే
మీరందరూ కూడా ఒకటే పని ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కేయకుండా నా కోసరం కాదు మీ కోసరం మీ పిల్లల కోసరం రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఒకటిగా ఉంటామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి నమ్మకమేనా నేను చెప్పింది మీకు అర్థమైందా పరిస్థితి మీకు అర్థమైందా ఐదేళ్లలో దేశంలో ఎక్కువ అప్పు చేసిన రాష్ట్రం మంది ఎంత తమ్ముళ్ళు తెలుసా 10 లక్షల కోట్ల అవుతుంది అంటే రాష్ట్ర ఆదాయం మొత్తం అప్పులకు వడ్డీకే సరిపోతుంది మీరు కూడా అప్పులు కట్టాల్సి వస్తుంది అంతే కాదు దేశమంతా కో టెక్నాలజీలో 11 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ జీడీపీ ప్రొడ్యూస్ చేస్తే ఆదాయం వస్తే మన ఆదాయం ఏం తెలుసా 1000 కోట్లు తెలంగాణ ఆదాయం ఏం తెలుసా నేను చేసిన ఫౌండేషన్ కి 189000 కోట్లు 189000 కోట్లు ఎక్కడ 1000 కోట్లు ఎక్కడ తమ్ముళ్ళు వ్యత్యాసం తెలుసా మీకు ఎంత లెస్ ఆఫ్ పర్సెంట్ అంతేనా సిగ్గనిపించలేదా జగన్ రెడ్డి నీకు అందుకేనా నీ సాక్షి గుమస్తా చెప్పాడు కలిపేస్తావని బుద్ధి లేని మాట చెప్పావని అందుకే అన్నా నేను ఇంకో పక్క మీరు చూస్తే ఆడవాళ్లపైన దాడులు ఎక్కువ జరిగే రాష్ట్రం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ కాదు తమ్ముళ్ళు తాగిన వాడు ఏం చేస్తాడు మైకోలో ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేస్తాడా లేదా డ్రగ్స్ తీసుకున్నాడు ఏం చేస్తాడు గంజాయి తాగితే ఏం చేస్తాడు గంజాయి వాడకం ఎక్కువ ఉండే రాష్ట్రం డ్రగ్స్ ఎక్కువ వాడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రాజధాని కాదు మీరు చేసింది గంజాయి హెడ్ క్వార్టర్ గా గంజాయి రాజధానిగా చేశారు జగన్మోహన్ రెడ్డి మా పిల్లల భవిష్యత్తును అడుగున్నారు అవసరమైతే ఆర్థికంగా నేను బాగా చేయగలుగుతాను కానీ గంజాయి అలవాటైన వాడిని మారుస్తాం తమ్ముళ్ళు మార్చగలుగుతామని మిమ్మల్ని అడుగుతున్నా తాగితే తాగిన వాడిని మార్చలేం కానీ ఆయన తాగే తాగుణ్ణి మనం ఎక్కువ ఆరోగ్యం డ్యామేజ్ కాకుండా చేస్తాం నేను అందుకే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఈఎన్ఏ అనే ఒక ప్రాసెస్ తీసుకొచ్చాను ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ మామూలుగా ఆల్కహాల్ 2-3 సార్లు న్యూట్రల్ చేస్తే దాంట్లో ఇంప్యూరిటీస్ పోయి ఆరోగ్యానికి హానికరం తక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉండదని అప్పుడు తీసుకొచ్చా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నేను ఇప్పుడు వస్తా ఉంటే ఇద్దరు తాగి రోడ్డు మీద పడిపోయారు మొన్న విశాఖపట్నంలో గంజాయి తాగి పోలీస్ స్టేషన్ మీదకి ఒక ఆడబిడ్డ దాడి చేసింది మొన్న విజయవాడలో ఒంగోలులో ఒకటి గంజాయి తాగి పడిపోయారు రోడ్డు మీద ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి అందుకే నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి పెరిగాయా లేదా అన్ని పెరిగాయా లేదా అందుకే అడుగుతున్నా ఇలాంటి వ్యక్తిగానే ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం చాలా భయంకరంగా ఉంటుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను కానీ మా నాయకులు కానీ ధైర్యంగా ఉన్నామంటే అలవాటు లేకపోయినా రాష్ట్రం కోసం త్యాగం చేయాలని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు 72 సంవత్సరాల వయసుంటే అటెంప్ట్ రేప్ కేసు పెట్టినా మేము పోరాడుతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలా ఇలాంటివి తప్పుడు కేసులు పెట్టి మన మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీ ఆటలు సాగనీయమని మరొక్కసారి హెచ్చరిస్తూ మీ ఉత్సాహం చూస్తా ఉంటే తెల్లవారే వరకు కూడా ఇక్కడే ఉండేడుగా ఉన్నారు.
నేను కూడా 40 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నా, కానీ నేను ఇంకో కొంచెం ఎక్కువగా చెప్తే మీరు ఏమైనా అక్కడి నుంచి ఆలోచిస్తారనే ఉద్దేశంతో నేను చెప్తానే ఉన్నా. రాత్రంతా చెప్పినా సాల్దు, టైం సరిపోతుందా వీడు చేసే అఘాయిత్యాలకి, అరాచకాలకి? అర్థమైందా మీకు ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైందంటే చేలు పైకెత్తండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ కూడా చైతన్యవంతులై ఉంటే, రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకుంటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటానికి సిద్ధమా అని అడుగుతున్నా. కర్రల పట్టుకొని యుద్ధం చేయక్కర్లా. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడొస్తే అక్కడ మీటింగులకి మీరు రండి, సంఘీభావాన్ని తెలియజేయండి. మేముంటాం మీకు అండగానే మీరు చెప్పండి. స్వచ్ఛందంగా మీరు కూడా ముందుకు రండి. రేపు ఎలక్షన్ లో దోచుకున్న డబ్బులు ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇస్తాడంట. ఇస్తే మీరందరూ కూడా ఏమవుతారు? ఏమవుతారు అప్పుడు? అప్పుడు ఆలోచిస్తారు, రే 10,000 ఇచ్చాడే దానకన్నుడు, పోనీ వేద్దాం, 4 కోట్ల 3 అన్నేద్దాం, 2 అన్నేద్దాం. ఆలోచిస్తారా అని అడుగుతున్నా. ఆలోచిస్తారా అని లాస్ట్ లో ఉండని అడుగుతున్నా నేను. మీరు ఆలోచిస్తామంటే నాకు చెప్పండి, నేను కూడా నమస్కారం పెడతా. ఆ 5,000 10,000 తీసుకొని మన గోతులు మనమే తవ్వుకొని ఎన్నికలు అవుతానే ఆ గోతుల్లో పడి మనమే చావాల. సిద్ధమా మీరు? ఏం తమ్ముళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా బతికా. అయితే నా దగ్గర ప్రజలున్నారు, నా వల్ల పైకొచ్చిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. నేను సంపద సృష్టించా, సంపద సృష్టించడానికి మీకు ఐటీ ఆయుధాన్ని కూడా ఇచ్చా, పిల్లలకి దారి కూడా చూపించారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇప్పుడిప్పుడు ఆలోచిస్తున్నాడు రాత్రిలో, 2024 ఎన్నికలు వస్తే ఓడిపోతాం కాబట్టి మేలో ఎన్నికలు పెట్టాలని. మేలో ఎన్నికలు పెడితే మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా లేకపోతే నన్ను ఏమన్నా మెప్పిస్తున్నారా, మొహమాట పడుతున్నారా? ఏం బాధలా, ఎందుకంటే నాకేం ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు, 14 ఏళ్ళు ఉన్నా, 15 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నా. నా రికార్డు ఇప్పట్లో ఎవడు బ్రేక్ చేయలేడు, ఎందుకంటే 2 రాష్ట్రాలు కలవు కూడా కలవు. నా ఆవేదన నా బాధ మీకోసరం. 40 ఏళ్ళు ప్రేమించారు, నేను ఒకటే అనుకున్నాను, శాశ్వతంగా తెలుగు జాతికి ఒక ఆత్మీయుడిగా ఉండాలని, ఆత్మ బంధువుగా ఉండాలని నా కోరిక, నా ఆశయం. తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేయండి, తెలంగాణలో ఉండేయండి, ఇతర రాష్ట్రాల్లో ఉండమనండి, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడు నా ఆత్మ బంధు, వాళ్ళ కోసం నేను పనిచేస్తా. 2వది పేదవాళ్ళ కోసం పనిచేస్తా. ఇది ఎన్టీఆర్ సిద్ధాంతం. పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఎన్టీఆర్ కోరిక. ఆ కోరిక తీర్చే బాధ్యత నా పైన ఉందా లేదా, అది చేస్తా. మీరు సిద్ధమా అయితే చెప్పండి. సైకిల్ పాలన పోవాలి,
సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి గట్టిగా చెప్పాలి అందరూ నేను సైకో పాలన అంటాను సైకో పాలన పోవాలి చాలా నా గొంతంటే అరిసరి చచ్చిపోయిందయ్య నీకేంటయ్య రోషో రావాలయ్య గుండె పగలాలయ్య పిడికిలు బిగించాలి సైకో పాలన పోవాలి సైకో పాలన పోవాలి సైకో పాలన పోవాలి సైకో పాలన పోవాలి ఎన్టీఆర్ అంటే అమరహై ఎన్టీఆర్ 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 తెలుగుదేశం వర్ధల తెలుగుదేశం 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 చాలా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు నాకు మీరు సిద్ధంగా ఉన్నారని ధైర్యం కొండనైనా ఢీకొంటారనే మనోనిబ్బరం అది రాజాం సభలో మీరు ఇచ్చినటువంటి నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి రాష్ట్రాలు రోజు రోజుకి ప్రజల్లో చైతన్యం వస్తా ఉంది రోడ్డు మీదకి రావాలి నినదించాలి సంఘీభావాన్ని తెలియజేస్తే కనీసం కొంతమంది అయినా భయపడి మళ్ళా నేను వస్తాను కాబట్టి వడ్డీతో సహా వడ్డీస్తారన్న భయపడిన కంట్రోల్లో ఉంటారు ముందు పోలీసు వ్యవస్థ ఉంటుంది అధికారులు ఉంటారు ఎక్కడున్నా వదిలిపెట్టరు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు మాత్రం పట్టుకొస్తారు శిక్ష వేయాలి అవునా కాదా చేద్దాం కానీ ముందు రాష్ట్రాన్ని కాపాడుకుందాం కాబట్టి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు బ్రహ్మాండంగా పోరాడారు బ్రహ్మాండంగా వచ్చారు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం కొంచెం ఆ వెహికల్కి జాగా ఇవ్వండి వాళ్ళు మనం ఎక్కడుంటే అక్కడికే వస్తూ ఉంటారు వేరే రూట్ ఉంది పోలీసులు కావాలని కూడా తీసుకొస్తారు కవ్వింపు చర్యలుగా పర్వాలా ఏం కాదు మీరేం అనుకోవద్దండి అంటే మనల్ అందరిని రెచ్చగొట్టడం పర్వాలా ముందు దారివ్వండి అందరికీ శుభరాత్రి గుడ్ నైట్ ఎక్కడన్నా ఊర్లోకి పోయే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి ఓపిక్గా వెళ్ళండి మీ సేఫ్టీ కూడా చాలా ముఖ్యం సురక్షితంగా మీరు గ్రామాలకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుతూ అందరికీ నమస్కారాలు జై హింద్.